చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇక్కడ ఏంటి, మీరు ఏం చేస్తుంటారు? సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫింగరింగ్. లలిత జ్యువెలర్స్, ఇదంతా చూడగానే మీకు ఏమనిపించింది? ఇది మంచి ఆపర్చునిటీ సార్ మాకు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ప్రెసెంట్ అయితే ఈ జాబ్ మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. మా సార్, మా ఎండీ సార్ మాకు చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు, మంచి బ్రాంచ్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. మీ పంచ్ డైలాగ్ ఒకటి ఉంది కదా, ఒకసారి చెప్తారా మాకు? డబ్బులు ఎవరికి ఊరికినే రావు సార్. మీ సార్ చేసినట్టు చేయండి. డబ్బులు ఎవరికి ఊరికినే రావు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. స్వర్ణ గారు, మీరు ఈ ఫీల్డ్లో ఎంతకాలం నుంచి ఉన్నారు? నేను ఈ ఫీల్డ్లో అయితే 3 ఇయర్స్గా ఉన్నాను. నా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 15 ఇయర్స్గా నేను వర్కింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. ఇంతకుముందు వేరే దగ్గర ఎక్కడైనా వర్క్ చేశారా, ఫస్ట్ నుంచి వీళ్ళ దగ్గరేనా? లేదు సార్, ఇది 3 ఇయర్స్ అవుతుంది లలిత జ్యువెలరీకి వచ్చి. ఇంతకుముందు వర్కింగ్ వచ్చేసి మార్కెట్ రీసెర్చ్ చేశాను, హోమ్ టౌన్ అని ఫర్నిచర్ స్టోర్లో వర్క్ చేశాను, మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేశాను. అలా నా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 15 ఇయర్స్ సార్. ఒక ఉమెన్గా, ఒక కామన్ మ్యాన్గా, కామన్ పర్సన్గా చెప్పండి మీరు, లలిత జ్యువెలర్స్కి వేరే జ్యువెలర్స్కి ఉండే తేడా ఏంటి? లలిత జ్యువెలర్స్కి వేరే జ్యువెలర్స్కి వచ్చే తేడా ఏంటి అంటే, మా నార్మల్గా చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్స్ చాలా కంఫర్ట్గా ఉంటారు సార్ ఇక్కడ లలితలో. అంటే నేను 15 ఇయర్స్గా జ్యువెలరీ షాప్స్ అనే కాదు, అనదర్ కంపెనీస్తో కంపేర్ చేసి చూసుకున్నా కూడా లేడీస్ కావనివ్వండి, జెంట్స్ కావనివ్వండి, కంఫర్ట్ జోన్. ముందు ఏదైనా మాకు ఎక్కడైనా వర్క్ చేసాము అంటే కంఫర్ట్ అనేది ఇంపార్టెంట్ సార్. ఆ కంఫర్ట్ జోన్ అనేది ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుంది. మన వర్క్ మనం చేసుకోవచ్చు. మనకి అంటే జనంకి లలిత జ్యువెలర్స్ వాళ్ళు అంటే ఒక రకమైన బ్రాండ్ ఏర్పడడానికి మీ ఎండీ గారు కారణం అయ్యారు. అంటే నిజంగా చెప్పండి, జనంకి లలిత జ్యువెలర్స్లోనే ఎందుకు ఇక్కడ కొనాలి, అంటే వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? వాళ్ళకి వచ్చేసి నార్మల్గా వేరే కంపెనీస్లో ఎక్కడైనా సరే మనకి యాడ్స్ అని ఇవన్నీ ఖర్చులు అన్నీ ఎక్కువ ఉంటాయి సార్. ఎక్కువ ఖర్చు ప్యాకింగ్ మెటీరియల్స్ మీద అవనివ్వండి, యాడ్స్ పైన అవనివ్వండి, ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా ఏంటి అంటే కస్టమర్ పైనే వేస్తారు. బట్ లలితలో అలా కాదు, ప్యాకింగ్ మెటీరియల్ ఖర్చులన్నీ తగ్గిస్తూ ఉంటారు, బట్ యాడ్స్ కూడా ఆయన ఓన్గా చేసుకుంటారు. దానివల్ల ఖర్చు తగ్గడం వల్ల మనకి వేస్టేజ్ రూపంలో మనకి బెనిఫిట్ అనేది దొరుకుతుంది. ఏదో కస్టమర్ కావనివ్వండి, ఒక ఎంప్లాయీ అయినా మేమైనా కస్టమర్గా ఏదైనా ఐటెం కొనుక్కున్నా కూడా మాకు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. మీ సార్ ఒక డైలాగ్ ఉంది కదండి, చాలా ఫేమస్ డైలాగ్, ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి మాకోసం. ఆ డైలాగ్ నేనే చెప్పక్కర్లేదు సార్, ఎవ్రీ కామన్ పర్సన్ ఎవరైనా చెప్తారు, డబ్బులు ఊరికినే రావు ఎవరికి కూడా. థ్యాంక్ యూ.